ప్రభుత్వంలో విలీనం చేసే దక్కా ప్రభుత్వం నిర్లక్ష్యం వాళ్ళకి సంగీతంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రసంగాలు ఈరోజు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఐదపట్నంలో కూడా మా రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావరాలు చేస్తున్నాము. మేము ఎవరిని బలవంత పెట్టట్లేదు, కేవలము పౌరులనే ఈరోజు కావాల్సి ఒక యుద్ధ వాతావరణం ఏర్పాటు చేస్తారు. కనుక మిత్రులారా, మీరంతా కూడా సపోర్ట్ చేయండి. ఆర్టీసీ కార్మికులు చేసేది వాళ్ళ కోసం కాదు, ఆర్టీసీని ఈ ప్రభుత్వము మొత్తం గుడ్డు గుడ్డగా ప్రైవేటు వాళ్ళకి అమ్మడానికి ఒక కుట్ర చేస్తుంది. ఆ కుట్రని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఆ ఆర్టీసీ స్ట్రైక్కి మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాం. మిత్రులారా, మీరు కూడా మీ వంతు సహకారాలు అందించండి. ఈరోజు మీరు బాధపడుతున్నారు, ఏమని బస్సులు లేవు, ప్రైవేటు బస్సులు లేకపోతే డబ్బులు ఎక్కువని చెప్పి భవిష్యత్తులో ఆర్టీసీ పీకేస్తారు. కొంత ప్రైవేట్ అవుతుంది, అప్పుడు తక్కువకి 25 రూపాయల నుండి ఛార్జి 50 రూపాయల నుంచి ఇచ్చినా అంటే ఎందుకు లేదు. కనుక మిత్రులారా, ప్రజలారా, మిత్రులారా, అందరూ కూడా ఈరోజు జరిగే ఈ సమ్మెను భవిష్యత్తులో జరిగే ఈ ఆందోళనకి మీరు కూడా మాతో పాటు మీరు మేము మనందరం ఏకమయ్యి కలిసి కట్టుగా ఉండి ఈ కార్మిక సమ్మెని జయప్రం చేద్దామని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ ఈ సమ్మెను సాయంత్రం వరకు ఈ బంధును సాయంత్రం వరకు కూడా మీరంతా స్వచ్ఛందంగా నిర్వహిస్తేందుకు మీకు మరోసారి ప్రణవం తెలుపుకుంటూ సాయంత్రం వరకు ఈ బంధును